కళ్యాణ్ గారు విశాఖ వేదికగా మాట్లాడినటువంటి మాటలు మంత్రి గారిని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వారి చేసినటువంటి ప్రసంగం పూర్తిగా విషం విద్వేషం అహంకారం అసత్యాలతో కూడినటువంటి ప్రసంగంగా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు దత్త తండ్రైనటువంటి చంద్రబాబు గాని లేకపోతే ఆయన గాని ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం మా రాజకీయ పార్టీ స్థాపించినటువంటిది ఏ ఉద్దేశంతో స్థాపించాం ఇటువంటివి చెప్తారు తప్ప ఒక నాయకుణ్ణి జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుణ్ణి తిరిగితే మనం నాయకులం అయిపోతాం అన్నటువంటి ఉద్దేశంతో గత కొంతకాలంగా ఆయన చేసేటువంటి ప్రసంగాలు ఉన్నాయి తప్ప ఆయన నాయకుడిగా ఎదగాలన్నటువంటి ఆలోచన గాని లేదా వారి రాజకీయ పార్టీ ఆలోచనలు గాని ప్రజలకు చెప్పేటువంటి సందర్భం ఏ కోసాన కూడా ఎక్కడ కనబడట్లేదు నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి గారిని తిరిగితే నేను నాయకుని అయిపోతాననేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలుగా కనబడుతున్నాయి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి కల్పించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు దానికోసం ప్రయత్నం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఉడుకోవడమే నా తెలియగలుగుతాం మీకు ఉన్నటువంటి ఏకైక టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా నిందించాలి జగన్మోహన్ రెడ్డి ఈ లేనిపోయినటువంటి విషయాలు అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు రేపు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక పాలసీ కానీ ఎక్కడ మాట్లాడినట్టుగా ఎక్కడ కనబడల అది మన అప్పుడు ఏం చెప్పారు వేమన్ గారు ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు చూసి ఎప్పుడో గ్రహించారు 100 సంవత్సరాల క్రితం ఇటువంటి వ్యక్తులు రేపు రాబోయేటువంటి కాలంలో వస్తారు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి చెప్పాడు సేమ్ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి వ్యత్యాసం వేమన్ గారు ఎప్పుడో చెప్పారు